హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజైతే నేను ఒక మంచి వినాయకుడికి ఇష్టమైన జిల్లేడు కాయలు చెప్పబోతున్నాను. అది కూడా స్టీమ్ చేసి చెప్పబోతున్నాను. ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి మనం చాలా రకాల ప్రసాదాలు అవి చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా, అందులో ఇది కూడా ఒక రకం. జిల్లేడు కాయలు కూడా బాగా ఇష్టమైన ప్రసాదం అన్నమాట వినాయకుడికి. ఎందుకంటే ఆలస్యం, మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడు కాయలు ఎలా చేయాలో చెప్పేస్తాను. ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో నేనైతే కొంచెం వాటర్ బాయిల్ చేసి పెట్టేసుకుంటున్నాను. అందులో బెల్లం కూడా వేసుకుందాం. బెల్లం కరిగేంత వరకు చక్కగా వేడి చేసుకుందాం. పాకం అవసరం లేదు దీనికి, పాకం పెట్టట్లేదు నేను ఇక్కడ. నార్మల్గా బెల్లం కరిగించుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఎటువంటి నలకలు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా స్ట్రెయిన్ చేసుకుంటే పోతాయని చెప్పేసి నేనైతే ఇలా వాటర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ఈ వాటర్ అయితే చల్లారనిద్దాం. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్లోకి ఇక్కడ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను, బియ్యం పిండి, అలాగే కప్ రైస్ ఫ్లోర్కి హాఫ్ కప్ గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పింక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా కొంచెంగా వేసుకోవాలి, ఎందుకంటే స్వీట్ కాబట్టి ఎక్కువ సాల్ట్ అయినా కూడా బాగోదు. ఇప్పుడు ఈ పిండిని చక్కగా కలిపేసుకుందాం. బాగా అంటే ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు కూడా అంత చక్కగా పిండిలో కలిసేటట్టు కలిపేసుకుందాం. అలాగే ఇక్కడ నేను ఘీ యూజ్ చేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. నెయ్యి ఫ్లేవర్ కూడా మనకి దేవుడు ప్రసాదం అంటే మనం నెయ్యితోనే బాగా చేసుకుంటారు కదా, అందుకని ఇక్కడ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా చేతితో కలిపేసుకోవాలి. పిండిలో నెయ్యి వేసాం కాబట్టి నెయ్యి బాగా పిండిలో కలిసేటట్టు చక్కగా చేతితో కలిపేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పిండి బాగా కలిసిపోయింది, నెయ్యితో బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ బెల్లం వాటర్ మరిగించుకున్నాం కదా, దాన్ని స్ట్రెయిన్ చేసి ఒక గ్లాసులో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మనం చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. కొంచెం కొంచెంగా బెల్లం వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం. ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అన్నమాట. అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మోదకాలు చేస్తూ ఉంటారు, జిల్లేడికాయలు చేస్తూ ఉంటారు, అలాగే ఉండ్రలు చేస్తూ ఉంటారు. చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది, దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. అందులో ఇది కూడా ఒక రకం అన్నమాట. ఇప్పుడు మనం జిల్లేడికాయల్లోకి స్టఫ్ కావాలి కదా, దానికోసం ఒక బౌల్లో ఇక్కడ తురిమిన కొబ్బరి తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ తురిమిన కొబ్బరి తీసుకుంటున్నాను. అలాగే ఆల్రెడీ ఇక్కడ నేను నువ్వులను అయితే వేయించి పెట్టేసుకున్నాను, అవి పౌడర్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాం ఇందులోనే. అలాగే ఇక్కడ బెల్లంను కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. బెల్లం కూడా ఇందులోనే కలిపేసుకుందాం. చేత్తో బాగా కలిపేసుకుంటే మనకి స్టఫ్ అనేది రెడీ అయిపోయినట్టే, చక్కగా కలిసిపోతుంది. మనం ఇక్కడ స్టీమ్ చేస్తాం కాబట్టి మనం మధ్యలో ఈ స్టఫ్ పెట్టేటప్పుడు మనకి చక్కగా స్టీమ్ చేస్తున్నప్పుడే ఉడికిపోతుంది అన్నమాట. అయినా ఏది ఇక్కడ ఉడకాల్సిన అవసరం లేదు, బెల్లం కూడా చక్కగా కరిగిపోతుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది బయట లేయర్కి. చూసారు కదా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా జిల్లేడికాయ ముద్దని, దాన్ని ఉండలుగా చుట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఎన్ని అవసరం అవుతాయో దాన్ని బట్టి చుట్టేసుకోవటమే. ఇక్కడ నేను కలిపేసుకున్న దానికి 5 ఉండలు అయితే అయ్యాయి. ఇప్పుడు ఒక కవర్ తీసుకుంటున్నాను. నీట్ కవర్ పైన కొంచెం ఘీ అప్లై చేసుకొని మనం కొంచెం చేత్తో ఇలా ఒత్తేసుకుంటాం. మనకి కావలసిన జిల్లేడికాయలు రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూసారు కదా నేను ఘీ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను కవర్కి. దానిపైన ఒక ఉండ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఒకటే విధంగా వచ్చేటట్టు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక దగ్గర పలచగా ఒక దగ్గర దలసరగా అలా ఉండకూడదు. మనం ఆల్రెడీ స్టఫ్ చేసేసుకున్నాం కదా, దాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ స్టఫ్ని మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంచులు అనేవి సైడ్కి ఒత్తేసుకుంటే మన జిల్లేడికాయలు అనేవి రెడీ అయిపోయినట్టే. ఇదే విధంగా మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్ని జిల్లేడికాయలను కూడా ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అయిపోయిన మనం ఒత్తేసుకున్న జిల్లేడికాయలని మనం స్టీమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా సైడ్స్ అనేవి ఓపెన్ అవ్వకుండా చక్కగా చేత్తో ఇలా వేళ్ళతో ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ మనం ఒత్తి పెట్టుకున్న జిల్లేడికాయలని ఒక ప్లేట్లో కొంచెం ఘీ స్ప్రెడ్ చేసేసుకొని అందులో పెట్టేసి మనం స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఘీ కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ జిల్లేడికాయలని పెట్టేద్దాం. పెట్టేసి స్టీమ్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్లో వాటర్ పెట్టేసుకొని నేను ఆల్రెడీ స్టీమ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఈ ప్లేట్ని పెట్టేసి కాసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఉంచుకుంటే మనకి చక్కగా జిల్లేడికాయలు అనేవి స్టీమ్ అయిపోతాయి.
ఇక్కడ 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. జిల్లెడికాయలని బయటకు తీసి పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో. చక్కగా ఉడికిపోయింది కదా, కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన అది కూడా ఆవిరి పట్టిన జిల్లెడికాయల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. థ్యాంక్ యూ.